బాబాయ్ మరి ఇప్పుడు అంటే ఆ బ్రాంచెస్ పెరుగుతున్న కొద్దీ ఆర్పి అన్నకి ఫుల్ టెన్షన్ అయిపోతుంది. అది ఏమంటారు, చిన్న చిన్న వాటికి కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. మరి ఆర్పి అన్నకి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, స్టార్టింగ్ 1 ఇయర్ నుంచి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు ఆర్పి అన్నకి? నేనే సపోర్ట్ చేసేది ఏమి లేదు, నా క్వార్టర్లో నా కొడుకు ఇదంతా చూసుకున్నారు, అన్ని కరెక్ట్ అనిపించుకున్నారు, అన్ని మనమే అవన్నీ చేసుకున్నాము. బిజినెస్ చేయాలనేసి ఒక సంవత్సరం టైం కూడా మాకు మనసులో ఉండింది. తర్వాత అవన్నీ చెక్ చేసుకున్నాము, దిగేసాము. అంతా మా క్వార్టర్ మా కొడుకే. కానీ నేను ఓన్లీగా లోపల ఉంటాను, వాళ్ళతో తిరగతా మంచి చెడ్డు ఏదైనా పళ్ళు గిన్నెలు నేను చేపించుకుంటాను. నువ్వు మొత్తం తిని మీరు మొత్తం ఎట్లా అంటే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని చూసుకొని ఇంకా బాగుంది అంటేనే మీరు ఆర్పి అన్న పబ్లిక్ లోకి పంపుతారు, లేదంటే పంపరు కదా. నా కొడుకు నా మీద దృష్టి పెడతాడు. ఓకే, చూస్తున్నావా లేదా, ముందు కూరల కడ్డు ఉండు, అటు తిరగతా ఉండు, దాంట్లో ఏం తక్కువ వచ్చినా చెప్పు అని అంటాడు. నేను కూరలు ఓకే అంటే గమ్మ ఉంటాడు. ఓకే, లేదంటే ఇంకా నాన్న ఏం తక్కువ ఉంది ఏది వేయాలి అని అడుగుతాడు. అడుగుతాడు. ఓకే ఓకే, గ్యారెంటీ అడుగుతాడు. ఓకే బాబాయ్, మరి అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటికి పోల్చుకుంటే ఎట్లున్నది, అంటే మంచి అనిపిస్తుందా, లేదంటే ఇంకా ఏదైనా కొంచెం ఎప్పుడన్నా బాధపడ్డరా అరే ఇట్లా అయింది ఏంది అని ఎప్పుడన్నా? ఎప్పుడు లేదు, నాకు ఇప్పుడు ఎప్పుడు సంతోషమే, ఇప్పుడు కూడా సంతోషమే. ఏంటంటే మనం వ్యాపారం పెట్టుకున్నాం, వ్యాపారం చేయాలా, ఆ వ్యాపారం చేయకుండా మనకి ఏది రాదు కదా, మనం కష్టపడాలా. వర్కర్స్ అందరూ మనం అందరు కళ్ళు తిరుగుతుంటారు, నేను వాళ్ళతో తిరుగుతుంటా సంతోషం. సందేహాల దాకా 11 గంటల దాకా వాళ్ళతోనే గడపతాను నేను లోపల. ఓకే, అంటే జబర్దస్త్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఇట్లా పెట్టుకున్నాడు అన్నప్పుడు లక్కీ వదిన కానీ లేదా మీరు కానీ ఏమనలేరా? ఏమనలేదు, మా క్వార్టర్స్ ఆమె ఏమన్నా హ్యాపీగా ఉంది అన్నాడు ఆర్పి అన్న. అయితే ఆమెకి హ్యాపీ అయిపోయింది. ఏంటంటే ఒక బిజినెస్, ఇది మనం చేసేది ఒక బిజినెస్ చేసేది మనం, కానీ సినిమా పిల్లలు అంటే ఉండొచ్చు పోవచ్చు, ఈ బిజినెస్ ఎప్పటికి పోదు. అదే, అవును, ఇది మన శక్తి ఉన్నంత వరకు బిజినెస్ నడుపుకుంటానే ఉండొచ్చు మనం. అవునవును, అంటే లక్కీ ఐ మీన్ ఆర్పి గారి వైఫ్ సైడ్ నుంచి తను ఎంత సపోర్ట్ చేసింది స్టార్టింగ్ నుంచి? ఇందాక మీరు చెప్పారు ఎక్కువ సపోర్ట్ లక్కీ చేశారు అని చెప్పేసి, ఏంటి ఆమె సపోర్ట్ ఎలా ఉండింది మీ కోడలిది? ఆ సపోర్ట్ వల్ల మేము దూరం తీసుకొచ్చాము, ఆమె లేకపోతే మేము చేయలేము. ఆమె మంచి ఇది ఇస్తుంది, ఇట్ట చేయాలా ఇట్ట చేయాలని మనకి అన్నీ చెప్తుంది. ఆమె ద్వారా మనం చేసుకుంటూ వస్తాము, ఆమె ద్వారా మనం చేసినాము అన్నీ కూడా, ఏదైనా కూడా ఆమెలోనే ఉంటుంది ఇక్కడ. సో మొన్నటి వరకు మధ్యలో కొన్ని రోజులు బంద్ చేసిన ఉండే షాపు, అప్పుడు నేను మస్తు బాధపడ్డా అన్నారు, మరి అప్పుడు ఆడ ఏమైంది అసలు? ఆడ ఏమైందంటే మనం షాప్ మూసుకొని మాకు 15 లక్షలు పోయిన నాకు లాసు. నేను ఎందుకు మూసుకుంటాను, లాస్ పెట్టుకుని? అది ఎందుకు మూయాల్సి వచ్చిందంటే ఇదే వెళ్ళి వర్కర్స్ని లేడీస్ని తీసుకుని వచ్చి వాళ్ళ చేత కూరలు ఉండిచ్చి మనకి వాళ్ళకి అందించాలని మేము ఆ మనసులో పెట్టుకొని తర్వాత పొయ్యిలు విడివిడిగా కట్టిస్తాం. కట్టించి ఇంకా వర్కర్స్ పెంచుకోవాలి, 4 రోజులు ఆపాము మనం. ఓకే ఓకే, ఆ 4 రోజులు ఇంకా బిజినెస్ లేదు మొత్తం? లేదు, బిజినెస్ లేదు, 4 రోజులు పెట్టలేం కదండి, మొత్తం అవన్నీ చేసుకోవాలి, అప్పుడు మనం పెట్టుకోవాలా. సో నేను పోయినసారి వచ్చినప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అది ఇది అని చెప్తే అక్కడ డివైడర్ పెట్టారంటే, ఇప్పుడు మరి అక్కడ షాప్ దగ్గర ఇప్పుడు అంతా ఓకేనా బాబాయ్? ఇప్పుడంతా ఓకే. ఓకే, సో ఏం ప్రాబ్లం లేదన్నట్టు? ఏం ప్రాబ్లం లేదు, అసలు బాగుంది. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇన్ని ఛానల్స్ వల్ల మనందరం వచ్చి మేము ఇతను మాట్లాడుతున్నాము, మేము ప్రతి ఒక్కరికి మాకు మీరు టేస్ట్ రుచి చూపిస్తున్నారు, నిజంగా చిన్న చేప అయితే అద్భుతంగా ఉంది బాబాయ్, నీ చేతి వంట ఆర్పి అన్న చేతి వంటనేమో నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అంటే బాబాయ్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎక్కువ కస్టమర్లు కూడా తెలుసుకుంటున్నారు అంటే నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఏందని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఎట్లా అనిపిస్తుంది మీకు 1 ఇయర్లో ఇంత బిజినెస్ గ్రో అవ్వడం వల్ల? నాకేమనిపిస్తుంది అంటే ఓన్లీగా మనకి ఇంత దూరం పోతుంది నేను అనుకోలే, అంటే ఇంత బిజినెస్ మనకి ఇదవుతుందా, మనం ఎంత కరెక్ట్గా చేస్తున్నావా అనేది నేను ఎప్పుడు కళ్ళు అనుకోలేదు. ప్రజలు ఇంతమంది మనకు వస్తారా అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఓన్లీగా మనం పెట్టాలనుకుని పెట్టాము, ఆ కూరలు మంచిగా వాళ్ళకి పోయినాయి, ప్రజలు బాగా వస్తున్నారు మనకి, ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత ఇది కూడా నా కొడుకు నా కోడలు కూడా దాన్ని బట్టి కరెక్ట్గానే చేసుకున్నారు. ఇవన్నీ చేసుకున్న తర్వాత ప్రజలు కూడా
మంచి పేరు నెల్లూరు పెద్దారెడ్డి పులుసు అంటే వాళ్ళకు కూడా ఎట్టుంటుంది మనం తినాలా అనేది వాళ్ళకి అభిప్రాయం కలిగింది. అభిప్రాయం కలిగిన తర్వాత 10 మంది వస్తారంటే 10 మంది కూడా ఇంకో తెలుస్తుంది. ఆ 10 మంది 20 మంది 20 మందిలో 100 మంది 100 మందిలో 500 మంది అట్లా వాళ్ళకి వరకు తెలుసుకొని మనకు వచ్చారు షాప్ కూడా. ఓకే బాబాయ్, అంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, ఇక తెలంగాణ వాళ్ళకి సంక్రాంతి అంటే కౌసు ఉండాలి పక్క. ఇంట్లో కనుమ రోజు సంక్రాంతి రోజు చేసుకుంటారు, సంక్రాంతి రోజు చేసుకోకపోయినా కూడా కనుమ రోజు పక్క ఇంకా ఆ రోజు ఖచ్చితంగా తింటారు. మరి అప్పుడు ఇక పెద్దారెడ్డి చేపల పులుసు ఉన్నది నెల్లూరుది అంటే ఇంకా ఆ రోజు రష్ ఎక్కువ ఉంటది కదా, మరి దాని గురించి ఏమన్నా ఆలోచించారా? ఇప్పుడు వర్కర్లు ఉద్యోగం చేసే వాళ్ళందరూ వాళ్ళకి వెళ్ళిపోతారు. మనం ఆ 2 రోజులు 3 రోజులు మనం వీక్కున్నామంటే కస్టమర్లు వాళ్ళు కష్టం చేసేవాళ్ళు, అంటే మేము పండగలో పోవాలి కదండి అది కూడా అంటారు కాబట్టి మనం కంపల్సరీగా ఇవ్వాలి వాళ్ళకి. ఆ 4 రోజులకి 3 రోజులు మూత షాప్ మూసుకోవాలి, అంటే బోర్డు కూడా పెట్టేస్తాం మేము. పండగల్లో ఎట్ట ఏ షాపులైనా మోస్తారు, అవును మాక్సిమం మోసేస్తారు. అది మీ షాప్ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలుగా తెలుపుకుంటున్నాను. నేను జబర్దస్త్ చేస్తున్నా గానీ 10 మందికి మనోడు ఉండి వాళ్ళకి పెట్టేవాడు. అవును, అంటే షూటింగ్లు చేస్తాం కదా, మటను చికెను ఏదో ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి వండి పెట్టేవాడు. అంతేగాని ఒకరి కాడి మనం తిందామని ఎప్పుడూ లేదు. ఇక్కడ నుంచి కూడా చాలా మందికి పంపుతున్నాడు అన్న ప్రతి ఒక్కరికి. మన అబ్బాయి గుణం అంటే మంచి గుణం, నా కోడలు కూడా మంచి గుణం. అవును, ఏమండి అదృష్టవంతుడే బాబాయ్. ఏముండి ఎందుకు పెడుతున్నావు అని మోటు కోత కూడా రాదు. ఇంకా 10 మంది పెడదాం అని అనుకుంటుంది, కానీ 10 మందికి ఎందుకు పెట్టాము అడిగేదే ఉండదు. ఇంకా పెద్ద చెయ్యి, నా కోడలు బంగారు అంటే ఆమె వల్లనే మేము ఇంత దూరం కూడా వచ్చాము. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆ ఉండదు మాకు మనో ధైర్యం, ఆ ధైర్యం మా ధైర్యం. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్.